మాట ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అనమాట. ఆయన కాలు ఇంజక్షన్ అయ్యి పని లేదు. చేసిన సారు ఆ మందులు వాళ్ళేవాళ్ళు కాయలు కాళ్ళు కాయలు అన్నీ చేసి కింద తీసుకొస్తే ఆయన ఊకి ఎన్ని మాటలతో మంచి దవాఖాన చూపించకపోవాలన్న సార్. చక్కెర దవాఖాన మొత్తం సార్ అట్టే మళ్ళీ దవాఖాన రాసిచ్చింది. కర్నూలులో ప్రైవేట్లో చూపించింది అప్ప అయింది అట్లా అట్లా 3 లక్షల దాకా తీసుకొచ్చింది. అట్లా ఆరోగ్యశ్రీ కార్డు మీద అయితే మస్తు తిరిగింది అయినా కానీ అది కాలేదు. నేను టెక్స్టైల్ పార్ట్నర్ వాళ్ళకి బతుకమ్మ చీర 2 నెలల కింద బయటపడ్డ తర్వాత 1 మంత్ బ్యాక్ చిన్న ఓటర్ చూపించాను. దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి కుటుంబాన్ని ఇప్పుడే పరామర్శించి వారి స్థితిగతులు తెలుసుకున్న తర్వాత నిజంగా కూడా బాధాకరమైన పరిస్థితి ఏమంటే 3 నెలలుగా ఉపాధి లేక అదే సమయంలో తన భార్యకు కూడా పక్షవాతం రావడం, ఆరోగ్య సమస్యలు ప్రారంభం కావడం, పెద్ద కొడుకు కూడా టెక్స్టైల్ పార్కులో తను కూడా బతుకమ్మ చీరలు నేసే కార్మికుడు, తను కూడా ఉపాధి కోల్పోయి ఒక ఛాయ్ హోటల్ పెట్టుకోవడం, ఆ హోటల్ కూడా సరిగ్గా నడవకపోవడం, అదే సమయంలో చిన్న కొడుకు హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కూడా పోవడం, సమస్యలన్నీ ఒకటేసారి
చుట్టుముట్టే వరకు వస్త్ర వ్యాపార పరిశ్రమ ఈరోజు ఆర్డర్లు లేక, ఉపాధి లేక, పని లేక, మరి పని వెతుక్కునే పరిస్థితిలో అవస్థలు పడుతూ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మరణించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రాజకీయంగా ఎన్నైనా ఉండవచ్చు, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వచ్చినప్పుడు తప్పకుండా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నేను రాజకీయ విమర్శలు చేయను, కేవలం మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే, దయచేసి సిరిసిల్లలోని నేతన్నలకు కానీ రాష్ట్రంలోని నేతన్నలకు కానీ కడుపు నిండా ఉపాధి కలిగించండి. వారు రోడ్డున పడే పరిస్థితి గతంలో 2014 ముందుండే, తెలంగాణ వచ్చినాక ఆ పరిస్థితి పోయి నెలకు 15-20 వేల రూపాయలు గౌరవంగా కార్మికులు సంపాదించుకునే ఒక స్థితిని మేము తీయగలిగాం. దయచేసి ఇవాళ ప్రతి పాలసీ మార్చాలి అనేదే ఒక విధానంగా పెట్టుకోకుండా మంచి జరిగితే ప్రజలకి దాన్ని కొనసాగించే ఆలోచన చేయండి. ఇక్కడ బతుకమ్మ ఆర్డర్లు, రంజాన్ క్రిస్మస్ ఆర్డర్లు, రాజీవ్ విద్యా మిషన్లో భాగంగా స్కూల్ యూనిఫామ్లు, ఇవన్నీ ఇవ్వడం వల్ల దాదాపు 9 నెలల దాకా ఉపాధి దొరికిన పరిస్థితి. ఇవాళ అది ఒక్కటేసారి నోటికాడి ముద్దను గుంజుకున్నట్టుగా ప్రభుత్వం వ్యవహారం చేయడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. మేము ప్రతిపక్షంగా మీకు సలహాలు సూచనలు ఇవ్వగలం, వారి తరఫున కార్మికుల తరఫున కొట్లాడగలుగుతాం, కానీ అల్టిమేట్గా ప్రభుత్వంది బాధ్యత, వారిని కాపాడవలసిన బాధ్యత, వారు రోడ్డున పడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంది. వాళ్ళ వారికి తక్షణ సాయం కింద కొంత మా పార్టీ నుంచి ఏదో కొంత సాయం చేసినాం, కానీ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను, వెంటనే నేతన్నలకు ఇచ్చే నేతన్న బీమా కార్యక్రమంలో వచ్చే డబ్బులు కానీ లేదా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇచ్చే డబ్బులు కానీ వెంటనే ఇవ్వాలని, ఆ కుటుంబంలోని ఒక అబ్బాయి చదువుకున్న అబ్బాయికి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరినాను. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలో ఇది జరిగేటట్టు చూడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి, ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు మాత్రం మీరు కూడా ప్రజల దృష్టికి తీసుకురండి, దాంతోపాటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురండి. ప్రభుత్వం దృష్టికి కూడా ఇది ఎంత బలంగా మీరు తీసుకొని పోగలిగితే ఆ కార్మిక కుటుంబాలకు అంత లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో రాజకీయంగా నేను ఎవరిని నిందించడం లేదు, కేవలం వారికి తెలియకపోవడం వల్ల చేసి ఉండొచ్చు ఈ ప్రభుత్వం. ఇప్పుడైనా తెలుసుకొని తమ తప్పు సరిదిద్దుకొని కడుపు నిండా ఉపాధి కల్పించాలని అన్నలేదు నేత అన్నలేదు కోరుతా ఉన్నారు. దయచేసి వారి మొర ఆలకించాలని ప్రభుత్వానికి నా హృదయపూర్వకంగా